రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్టుగా కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలో అటు అదాని కేసు కూడా ఈ సమావేశంలో కుదిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికి 16 బిల్లులను ఈ సభలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఉభయ సభల్లో అటు అదాని కేసు కుదిపోయబోతోంది. ఇక నేటి నుంచి శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, మధికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం, బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఈ పార్లమెంట్ సమావేశాలలో పలు అంశాల పలు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అందులో భాగంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు వక్సు బోర్డు వక్సు సవరణ వక్సు సంబంధించిన బిల్లు కావచ్చు, ఇతర కీలక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో, ఈ సమావేశాలు ఇటు లోక్సభ కావచ్చు, ఇటు రాజ్యసభ కావచ్చు, రెండు సభలలో కూడా ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పలు అంశాలకు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే మోడీ నాయకత్వంలో కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 16 బిల్లులకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఆదాయ వ్యవహారం ఇటు పార్లమెంట్ ఇటు లోక్సభ కావచ్చు, అటు రాజ్యసభ కావచ్చు, రెండు సభలలో కూడా తీవ్ర స్థాయిలో దుమారం లేపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆదాని వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటికే పార్లమెంట్ లో చర్చించేందుకు వాళ్ళు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీనికి అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలకు సమాధానం ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రారంభం నుంచి వాడివేడిగానే ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశాలపై ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీల చర్చలకు ప్రతి సవాల్కు సమాధానం ఇచ్చేందుకు కూడా ఓవైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంటే, మరోవైపు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం నిరుకున పెట్టేందుకు పార్లమెంట్ లో వాడివేడిగా చర్చించేందుకు కూడా మరోవైపు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో ఇటు అధికార పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు, ఇది వాదోపవాదాల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో 16 కీలక బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.